శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతో కొన్ని లెక్క చూస్తే 15 కోట్ల రూపాయలే మాకు ఉంది, 40 కోట్ల రూపాయలు అనిల్కి వెళ్ళిపోయింది. అంటే దీంతో అదృష్టవంతం ఎవడో చెడగొట్టలేడు, దురదృష్టవంతం ఎవడో బాగు చేయలేడని చెప్పి సాగుతుంది. నేను ఇప్పుడు దాకా నాకు ఎక్కువ ఉంది అనుకున్నా. ఏదేమైనా మీ శాసనసభ్యుడు మంచి అదృష్టవంతుడు, ఎందుకంటే ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఈ పామర్ నియోజకవర్గం వచ్చింది. ఈ గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్, అదే వైసీపీ ఓడిపోయింది అక్కడ. ఆ నియోజకవర్గం నుంచి ఇక్కడికి పామర్ వచ్చి మీ అందరి ఆదరణలు పొంది జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవాలంటే మీ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు, అదృష్టం అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నాయి కాబట్టి అనిల్ అగ్రస్థానంలో మరి ఉన్నాడు. ఇంత మెజార్టీతో గెలిపించినటువంటి మీ రుణం తీర్చుకోవడానికే మరి అనిల్ కూడా పనిచేస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి మే 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన దాని నుంచి ఒక వారం ఆగి చూద్దాంలే, ఒక 10 రోజులు ఆలోచించుకుని చేద్దాంలే. ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతని ప్రతి నిమిషము ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం గురించి, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల గురించి